మాట్లాడడం ద్వారా బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నమస్కారం. నేను మీ బెర్నైస్. బాగున్నారు? వాస్తవంగా కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకున్నానండి. మరలా లాక్డౌన్ వచ్చింది. అయితే కొంతమంది ఇదే లాక్డౌన్లో కొంతమంది ఏంటంటే అయ్యో వ్యాపారం లేదని చెప్పి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, లాక్డౌన్ కదని చెప్పి బాగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్యన ఉప్పాడ వెళ్ళానండి. ఉప్పాడ వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, సార్ ఇక్కడ ఉప్పైన మూవీ ఎక్కడ చేశారు తెలుసా? మా దగ్గరే చేశారు. అయితే ఆ సందర్భంలో కూడా ఉప్పైన ఆ యొక్క మూవీ చేస్తున్న సందర్భంలో కూడా మా వాళ్ళు మా యొక్క పిల్లలందరూ బాగా బిజీ అయిపోయారండి అని చెప్పని అన్నారండి. ఎలా బిజీ అయిపోయారంటే మా వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్ అందిపుచ్చుకున్నారు, అలాగే లాక్డౌన్ సందర్భాల్లో మా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మా ఉప్పాడలో అక్కడ శారీస్ మేము తయారు చేస్తాం, పొట్టుచీరలు చేస్తాం. పొట్టుచీరలు ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో అమ్మడం మొదలుపెట్టారండి. సో ఏమైపోయింది, ఇమీడియట్గా ఎక్కడెక్కడో ఇక్కడ నుంచి గుజరాత్, ఇక్కడ రాజస్థాన్, ఎక్కడెక్కడో షాపులకి నుంచి కాకుండా షాపులు అయితే ఏమవుతుందండి, ఒక 3000 రూపాయలు చీర వాళ్ళు 10000 రూపాయలు అమ్మచ్చు బహుశా. ఇక్కడ ఏముంది, 3000 రూపీస్ చీర, మహా అయితే 500 రూపీస్ 300 రూపీస్ లాభం చేసి మేము అమ్మడం మొదలు పెట్టాం. తద్వారా ఏమైందంటే రిఫరల్ బాగా డెవలప్ అయిందని చెప్పి చెప్పడం మొదలు పెట్టారు. మరి అదే టైంలో లాక్డౌన్ టైంలో కొంతమంది ఉన్నారండి, ఏమి వ్యాపారం లేదు, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, నాకు వ్యాపారం లేదు, ఇంకొకరు వ్యాపారం లేదు అని చెప్పాను. మనం మాట్లాడి ఎప్పటి నుంచో చెప్తుంది, ఏమని చెప్తుందండి, మనం చేసేది ఆన్లైన్ వ్యాపారం. బహుశా ఎవరికైనా సరే పెట్టుబడులు పెట్టింది, ఎవరు బాధపడాలో తెలుసండి, ఎవరైనా ఒక 50 లక్షల కోటి రూపాయలు పెట్టుబడులు పెట్టాడు, ఐరన్ లేదు, సిమెంట్ లేదు, ఇంకొకటి ఎలక్ట్రికల్ ఐటమ్, ప్లంబింగ్ ఐటమ్ లేదా సమ్ ఐటమ్ పెట్టిన వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే గవర్నమెంట్ చెప్పినప్పుడు అయ్యో ఎంతంత నాకు ఎక్కడో లోన్ తీసుకుని ఉన్నాను, ఈఎంఐలు ఎలా కట్టాలి, జీతాలు ఎలా ఇచ్చుకోవాలి, షాప్ రెంట్స్ ఎంత నేను తగ్గించాను, ఎందుకంటే షాప్ రేట్లు తక్కువ కదా, వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్లు తగ్గవు, మరి అలాంటప్పుడు ఎలా చేయాలి, వాళ్ళు బాధపడ్డారు. మరి మళ్ళీ ఆన్లైన్ వ్యాపారం చేసే వాళ్ళు ఎందుకంటే బాధపడుతున్నారంటే బహుశా ఇప్పటికీ కూడా మీ వ్యాపారం మీ పక్క వాళ్ళే గుర్తించలేని విధంగా ఉందేమో. ఆన్లైన్ వ్యాపారం మీరు ఏసీలు అమ్ముతున్నారని చెప్పినటువంటి విషయం మీ పక్క వాళ్ళే గుర్తించకుండా వాళ్ళు ఎక్కడో బయటకు వెళ్ళి షాపులు తెచ్చుకుంటారేమో, అదే మన ఫెయిల్యూర్ అండి. అందుమించి కొత్తగా ఫెయిల్యూర్ ఏమి ఉండదు ఈరోజు ఇప్పటికీ కూడా అండి. అలాగే మాట్లాడినట్లు కొంత చాలామంది ఏసీలు అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది ఎందుకంటే అసలు మాట్లాడినట్టు ద్వారా ఏసీలు అమ్మటం ఏంటి, పెట్టుబడులు పెట్టుకున్నారండి, ఇప్పటికీ కొత్తనండి, వాళ్ళకి 5 ఏళ్ళైనా కొత్త, 3 ఏళ్ళైనా కొత్త, 2 ఏళ్ళైనా కొత్త, 4 ఏళ్ళైనా కొత్త, 6 ఏళ్ళైనా కొత్త, ఇంక ఎప్పటికీ కొత్త అయితే కనుక దాని అర్థం ఏంటండి. కొంతమంది అయితే కనుక ఆ మధ్య అండి మాట్లాడిన ద్వారా టీవీలు అమ్ముతున్నాం కదా అని చెప్పాను. కొంతమంది ఒక గ్రూప్ కింద ఏర్పడి మేమే టీవీలు అమ్మేస్తామని చెప్పి అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ మరి ఒక విషయం చెప్తున్నాను గమనించండి, లాస్ట్ టైం లాక్డౌన్ సందర్భంలో ఎవరైతే మాట్లాడిన ద్వారా బిజినెస్ చేస్తారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వారికి మేము అందరూ కూడా మేము అంతవరకు మేము సపోర్ట్ ఇవ్వగలిగాం. ఎలా అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వగలిగాం, అదర్ ఫుడ్ వే విధంగా మేము సపోర్ట్ ఇవ్వగలిగాం. బట్ మీరు ఎవరైతే ఇంతమంది కొంతమంది గ్రూపులుగా ఏర్పడి బిజినెస్ ఏదో చేద్దని చెప్పి అనుకున్నారు, వాళ్ళందరూ నిలబడ్డారంటారా? ఇప్పుడు నిలబడనే లేదు కదా, మీకు వాళ్ళు ఎవరైనా సపోర్ట్ ఇచ్చారంటారా? ఇవ్వనే లేదు కదా. గమనించండి, మాట్లాడిన ద్వారా ఫస్ట్ ఎల్ఈడి టీవీ ప్రమోషన్ చేసింది కేవలం ఎల్ఈడి టీవీ కోసం కాదండి, ఈ ఎల్ఈడి టీవీస్ ద్వారా తద్వారా మిగతా ప్రొడక్ట్స్ మనం వెళ్తూ మన వ్యాపారాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలగాలి. 100 షాప్స్ బాగా పనిచేస్తున్నాయంటే ఎక్కడైనా సరే 1-2 షాపుల్లో ఒకవేళ మీ కాంపిటీటర్స్ గట్టిగా ఉన్నట్లయితే మీరు మాకు చెప్పినట్లయితే ఆ ఏరియాలో మేము మీకు బాగా సపోర్ట్ ఇవ్వగలుగుతాం, ఎడ్వర్టైజ్మెంట్ సపోర్ట్ ఇవ్వగలుగుతాం, తర్వాత పబ్లిసిటీస్ బాగా చేయగలుగుతాం, ఈ విధంగా చేయగలుగుతాం. కాబట్టి ఒక కార్పొరేట్ లెవెల్లో మనం వెళ్ళగలిగితేనే ఈ రోజున వ్యాపారాలు ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి మేము ఫస్ట్ టీవీని మేము మీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. కానీ కొంతమంది ఏంటంటే 10000 రూపాయలు టీవీ అమ్మితే బయట 9500 వస్తుందంట కదా, సరేనండి 9500 రూపీస్ బయట కొని అమ్మారు, ఇప్పుడు నిలబడ్డారా అనేది వ్యాపారం నిలబడిందా, ఇప్పుడు కూడా కంటిన్యూ ఉండాలి కదా. ఒక వ్యాపారం మనం చేస్తున్నామంటే లాంగ్ టర్మ్ ఇప్పుడు కూడా గోల్స్ పెట్టుకోవాలి, 2 ఇయర్స్ తర్వాత నా వ్యాపారం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతే తప్ప వేరే ఒక టీవీ అమ్మాయి కదా 100 రూపీస్ వస్తుంది సరిపోద్ది అంటే రేపు ఏంటి. గమనించుకొని ఎవరైతే బహుశా ఒకవేళ మనం మాట్లాడిన ద్వారా కొంతమంది ఎవరైతే సైడ్ వెళ్ళారో, కొంతమంది ఏదైతే మాటలు చెప్పి ఒకవేళ పక్కకి వెళ్ళిపోయారో, అలాంటి వాళ్ళందరూ కూడా తిరిగి ఆహ్వానిస్తాను, రండి మీరు మేము కలిసి మన వ్యాపారాన్ని మరింతగా ముందుకి కొనసాగిద్దాం. అలాగే రెండో విషయం, మన మాట్లాడడం ద్వారా ఇప్పుడు లోన్స్ ఇస్తున్నామండి, మీరు చెప్తున్నారా మీ కస్టమర్స్కి అసలు బిజినెస్ లోన్స్ వస్తున్నాయి, అలాగే పర్సనల్ లోన్స్ వస్తున్నాయి, అలాగే హోమ్ లోన్స్ వస్తున్నాయి, ఇవన్నో ఉన్నాయి. మరి ఎన్ని ఎంతమంది చెప్తున్నారు మీరు గమనించండి. వీటి యొక్క బుక్ డిస్క్రిప్షన్లో మేము ఇవ్వడం జరిగింది, లింక్ ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే గోల్డ్ లోన్ ఇచ్చినా కూడా మరలా మీకు కమిషన్ వస్తుంది. అలాగే రీఛార్జెస్ అండి, రీఛార్జెస్ కొంతమంది ఏంటంటే మాట్లాడే ద్వారా అండి కొన్ని కొన్ని ఫెయిల్ అవుతున్నాయండి అని చెప్పి అంటూ ఉంటారు. ఫెయిల్ అవుతున్నాయంటే తగినటువంటి ఆధారం ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి, చెక్ చేసుకుని మీరు ముందుకెళ్ళవలసింది కోరుతున్నాను. నిజంగా మన వైపు నుంచి ప్రాబ్లం ఉన్నట్లేదు మీరు మాకు చెప్పండి, మాకు వాట్సాప్ చేయండి 8490044966 వాట్సాప్ చేసినట్లు ఇమీడియట్ మేము చెక్ చేస్తాం, దాన్ని ఇమీడియట్ సరి చేసి
మరింతగా రీఛార్జెస్ బాగా అయ్యేలాగా మేము మీకు తోడ్పాటు అందిస్తాం. అలాగే ఏపీ ఓన్లైన్ టీఎస్ అనే వాళ్ళకి, అలాగే మార్ట్కనెక్ట్ డైరెక్ట్ యాప్ హోల్డర్స్కి ఇంకో గుడ్ న్యూస్ మేము ఏం చెప్పామంటే, మీకు వస్తున్న కమిషన్కి ఈ మే మంత్లో మినిమం 20,000 రూపాయలు మీరు బిజినెస్ చేస్తే మీకు 4% వాల్యూ చేసినటువంటి ఇన్సెంటివ్ కూడా ఇస్తామన్నాం. అంటే మినిమం 20,000 రూపాయలు, అది కొత్త డిటిహెచ్ కనెక్షన్స్తో సహా కలిపి. మరి ఎందుకంటే మనం చేయకూడదు, గమనించండి. అలాగే ఎవరైనా సరే ఊళ్ళో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్లయితే మన వాళ్ళు భలే చూస్తూ అనుకుంటూ ఉంటారండి, నాకు అర్థం కాదు అసలు ఒక ఊరిలో మీరు ఒక ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ, ప్లంబింగ్ ఐటమ్స్ కానీ, శానిటరీ ఐటమ్స్ కానీ మీరు తక్కువ రేటు సప్లై చేయగలిగినటువంటి పరిస్థితిలో స్థితిలో మీరుండి మీ ఊర్లోనే, ఒకవేళ ఎందుకంటే మీరు పల్లెటూరు కావచ్చు, ఎక్కడైనా సరే ఎక్కడో గెలిచి వాళ్ళు కొంటున్నారు అంటే లోపం ఎక్కడుందండి? లోపం ఖచ్చితంగా మనలో కాదండి. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ మెడల్ ఐటమ్ ఉంది, మనం 40% వరకు మనం డిస్కౌంట్ ఇస్తాం. లోకల్లో 40% వరకు ఇస్తారండి, మహా అయితే 20% ఇస్తారు, లేదంటే 30% ఇస్తారు, అంతకుమించి ఎక్కడ ఇవ్వగలుగుతారు వాళ్ళు. అలాగే కోన ఐటమ్ ఉంది, అలాగే శానిటరీ ఉంది, ప్లంబింగ్ ఐటమ్ ఉంది, అలాగే టైల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా లోకల్లో ఎంతవరకు ఇవ్వగలుగుతారు వాళ్ళు? మనం తక్కువ ఇవ్వగలుగుతామని అన్నా సరే మనం వ్యాపారం చేయలేకపోతున్నాం అంటే ఎక్కడో లోపం ఉందని ఒకసారి మీరు గమనించుకోవాలి. ఉదయం 6 గంటల 10 గంటల వరకే కదా షాపులు, మరి తర్వాత మనం ఏం చేస్తున్నట్టు, ఒకసారి చుట్టుపక్కల ఎవరైతే బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయో, ఖచ్చితంగా అవుతున్నాయి. హైదరాబాద్ లాంటి ఏరియాల్లో అయితే మాత్రమే అక్కడ కొంత డల్ ఉంది తప్ప మిగతా ఏరియాలు అంతా కూడా బాగానే ఉంది కదా. బాగానే ఉన్నప్పుడు జాగ్రత్తగా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మనం ఎందుకని చెప్పి వాళ్ళతో మాట్లాడి మేమే మీకు సప్లై చేస్తామని చెప్పి అనకూడదు. ఎవరికైనా లోన్స్ కావాల్సి వచ్చినప్పుడు ఎందుకని చెప్పి మనమే వెళ్ళి చెప్పకూడదు? ఎందుకంటే మిగతా ఏరియాలు అంతా కూడా ఎక్కువ వ్యవసాయం ఆధారంగా ఉన్నటువంటి ప్రదేశాలు, వాటి ఆధారంగా వాళ్ళకి ఇన్కమ్ వచ్చినటువంటి ప్రదేశాలు, కాబట్టి ఎందుకని చెప్పి మీరు చెప్పకూడదు, గమనించండి. అయినా సరే అలాగే మన ఇంట్లో కూర్చున్నాము అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే చీటింగ్ మాటికి న్యూస్ చూస్తూ ఉంటారు. న్యూస్లో ఏముందంటే మహా అయితే 80-90% ఏంటంటే మనుషులు భయపెట్టేది ఉంది, భయపెట్టేది మనకేమైనా అవసరం అంటారా? తెల్లారి లేస్తే మనం ఏం కట్టాలి? ట్యాక్స్ కట్టాలి. కంపెనీ పరంగా నేనే చెప్తున్నాను, మేమేం చేయాలంటే మేము తెల్లారి లేస్తే మంత్లీ వచ్చేటప్పటికి యొక్క ఆడిటర్ ఫీజులు పే చేయాలి, తర్వాత రెంట్స్ పే చేయాలి, తర్వాత ఇంకేముంటాయండి అదర్ బిల్స్ పే చేయాలి, ఎంప్లాయీస్ శాలరీస్ పే చేయాలి, ఇవన్నీ అవుతాయంటారా? మనం ఏదో కరోనా ఉందని ఇంకోటి ఉందని భయం అనేటువంటి పరిస్థితి మనలో మేము పెట్టుకుని మనం ఆపుకుంటే కాదు కదా. సో గమనించండి, ఇప్పుడే మీ చుట్టుపక్కల ఏదైనా సరే కన్స్ట్రక్షన్స్ అవుతున్నట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ ఐటమ్, ప్లంబింగ్ ఐటమ్, శానిటరీ ఐటమ్, వీటి తర్వాత సిమెంట్, ఐరన్ ఇవన్నీ కూడా మనం సప్లై చేస్తామని చెప్పండి. బిజినెస్ బాగా చేయండి. అలాగే లోన్స్ ఉన్నాయి, లోన్స్ మనం చేస్తాం. అలాగే ఏసీలు అండి, కూలర్లు అండి, ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్, అసలు మనకు గుర్తుందా చాలామందికి? మన అసలు మనం మీ సేవ ఏపీ ఆన్లైన్ టీఎస్ ఆన్లైన్ ద్వారా మాట్లాడే ద్వారా ఏసీలు అమ్ముతున్నటువంటి విషయం ఎంతమంది గుర్తుంది? బహుశా గుర్తులేదంటే తన మీద ఫోకస్ లేదని అర్థం, అంతే కదా. గమనించండి, ప్రతి బిజినెస్ కూడా అండి మన ద్వారా మనం ముందుగా మన బిజినెస్లో ఉంటూ మన కస్టమర్స్ ఎప్పటికప్పుడు మనం చెబుతూ ఉంటేనే, ఇప్పుడు కాకపోయినా సరే కనీసం 3 మంత్స్ తర్వాత, 6 మంత్స్ తర్వాత అయినా సరే మన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. గమనించుకుని ప్రసీదన కాబట్టి ఇప్పుడు ఏసీలు కావచ్చు ఏదైనా సరే, బహుశా మీ ఏరియాలో మాత్రమే 6-10 ఉందండి. ట్రాన్స్పోర్టేషన్ ఏది కూడా గవర్నమెంట్ ఎక్కడ అడ్డు చెప్పట్లేదు, కాబట్టి గమనించండి. ప్రతి ఒక్కరు కూడా మేము హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్లో వేస్తాం, ఏ ఐటెం అయినా సరే ప్రతి ఒక్కరు కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోగలరు. అలాగే వీడియో ఎడిటింగ్ కోర్సెస్ అండ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వీటికి సంబంధించినటువంటి కోర్సెస్ మనము లాంచ్ చేయబోతున్నాం. మీరు నేర్చుకోవాలన్నా సరే, మీ పిల్లలు ఎవరైనా సరే వీడియో ఎడిటింగ్ కోర్సెస్ కోసం కూడా చెప్పండి. దాన్ని మీకు ఎలాగో పర్ అడ్మిషన్కి సమ్ కమిషన్ కూడా ఉంటుంది, కాబట్టి అది కూడా మీరు గమనించుకోగలరు. ఇట్లు ప్రామత్వం మీ వ్యాపార వ్యక్తిగత అభివృద్ధిని ఉన్నతిని కోరే మీ మార్ట్ కనెక్ట్, మీ బెర్నైస్. నమస్కారం. క్షమించండి, చివరిగా ఒక విషయం అండి, మన మీ సేవ ఏపీ ఆన్లైన్ టీఎస్ అనే వాళ్ళకి ఎవరికైనా సరే ఒకవేళ వెంటిలేటర్ బెడ్స్ కానీ అలాంటి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కనుక మాకు 8499-44966 మీరు మాకు వాట్సాప్ చేయండి. మీ తరపున, మన కుటుంబ తరపున, మనం మీ సేవ మార్ట్ కనెక్ట్ ఏపీ ఆన్లైన్ టీఎస్ ఆన్లైన్ ఈ యొక్క ఫ్యామిలీ తరపున మేమే మా వరకు ఉన్నటువంటి సోషల్ మీడియాలో మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం. ఆ యొక్క వెంటిలేటర్ బెడ్స్ కావచ్చు, ఆక్సిజన్ బెడ్స్ కావచ్చు, వీటి కోసం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోగలరు. మేము మీకు సహకారం ఉంటాం, మీరు మాకు సహకారం ఉండి మనలో ఎవరికైనా సరే హెల్త్ ఎమర్జెన్సీస్ వస్తే కనుక ఒకరికొకరు మనం సహకారులుగా ఉందాం. నమస్కారం.